ఎందుకంటే మన జిల్లాలో చాలా కాలం పనిచేసి ఎంతో మంది కౌలను తీర్చిదిద్దినటువంటి వాళ్ళు వారి మీ అందరికీ సుపరిచితులే. ఆత్మీయ సోదరి శ్రీమతి భూమి మనోజ్ గారు బహుభాషావిత సాహిత్య వివేచన శ్రీ పాలన విశ్వవిద్యాలయ ఆచార్యులు సమీక్ష గురంగా ఇచ్చేశారు. వారి అందరికీ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాను. ఇవాళ ఈ పుస్తకాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి తగిన సూచనలు చేసినటువంటి యువ కవి విమర్శకుడు అశాంత్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రఘు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మేము తెలుగు కవిత్వంలో అంతర్ముఖ్యమైన కవిత్వం అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందాము. నాణ్య రకంగా ఆంధ్రప్రదేశం తెలంగాణ ప్రాంతంలో సంప్రదించుకుని వారిని కార్య సమక్షంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి కేంద్రభూతమైనటువంటి విద్యావేత్త కవి శ్రీ జంజన్ చక్రయ్య గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మిత్రుడు మినిస్ డైరెక్టర్ శ్రీ లక్ష్మణరావు గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. చాలా కాలం తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గొప్ప సాహిత్య కార్యక్రమాన్ని ఇవాళ మనం ప్రారంభించుకోబోతున్నాము. మాకు చాలా ఆనందంగా ఉన్నది. నిత్యం మనం స్థానిక కవుల చేత అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేసే కవులు, విమర్శకులు, పాత్రికేయులు, సాహితీ లోకాన్ని నిత్యం పరిశీలిస్తున్నటువంటి మహనీయులు ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథులుగా చేశారు. వారి రాక వల్ల పాల్గొన సాహితీ లోకం అంతా పులకిస్తూ సంతోషిస్తుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముందుగా శ్రీ జగన్మోహన్ గారి నుంచి ప్రార్థనగా ఆలోచించవలసిందా. రాసేటువంటి కవులు ఎవరైనా ఉంటే రాయండి, వాటిని ప్రచురించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు రాయండి, మంచి కవిత్వాన్ని మన జిల్లా నుంచి లోకానికి చాటాలని ఉత్తరి చేతితో ఉండి ఎంతోమంది కవులను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రసిద్ధ న్యాయవాది, సాహిత్యాన్ని చదివేటువంటి అందరికీ ఆత్మీయ సోదరులు అన్న గురు వెంకటరామరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, వారి గురువారి జంజన్ సత్యనారాయణ ప్రత్యేకంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. దయచేసి వారిని వినడానికి ఆసక్తి చెప్తున్నారు. అదేవిధంగా జంజన్ సత్యనారాయణ గారి అతి సైనికులు విశ్రాంత ఆచార్యులు శ్రీ రాజరావు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా చాలామంది నిధులు హైదరాబాద్ నుంచి జిల్లా నల్లూరు నుంచి ఇక్కడ పనిచేశారు. వారందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని అధ్యక్షుగా ప్రారంభించడానికి ముందు ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. వేదిక మీద ఉన్నవాళ్ళు నిలబడతారు, వేదిక మీద ఉన్నవాళ్ళు నిలబడతారు.